చదువుకోవలసిన కాలంలో చదువుకున్న పిల్లలు ఉంటారు. విశాఖపట్నంలో సుబ్బారావు గారు ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన సముద్రంలో 8 నెలలు ఓడలో వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి ఏదో పెద్దగా ఎక్కడ చూసినా అందరూ టీవీలు చూస్తున్నారు. డ్రైవర్ ని అడిగాను, ఏమిటే అందరూ అలా టీవీలు చూస్తున్నారు షాపుల ముందు నిలబడని, ఏదో చాలా ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ అవుతోందండి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో బస చేశాను. నేను ఆ ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని పిలిచాను. ఏమయ్యా పిల్లవాడివి కదా, నీకు తెలుస్తుంది ఏ ఎవరెవరు ఆడుతున్నారయా క్రికెట్ అని అడిగాను. అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. ఎందుకు తెలియదు అని అడిగాను. నేను చూడనండి టీవీ అన్నాడు. ఎందుకు చూడవు అని అడిగాను. అంటే పూర్వం చూసేవాడినండి, మా నాన్నగారు సముద్రంలో 8 నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు. మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్లో పెట్టి పెడతాయి షిప్లో. అకస్మాత్తుగా షిప్లో ఎవరైనా చచ్చిపోతే అదే బాక్స్లో మళ్ళీ పడుకోబెడతారు. ఆ శవంతో పాటే ఉన్న కూరల్ని కడిగి వండుతారు. మా నాన్నగారు మా కోసమని ఆ కూరలు తింటారు. కావలసినట్టు వండి పెట్టేవాడు ఉండడండి. మా నాన్నగారికి కడుపులో తిప్పితే వైద్యుడు ఉండడు. సముద్రంలో నీళ్లే తీసుకుని ఆ ఉప్పు నీళ్లు తాగుతారు. తాగితే కడుపులో తిప్పి వాంతులవుతాయి. అలాగే కడుపు శుభ్రం చేసుకుంటారు. ఇంటికి దూరంగా ఎప్పుడో శాటిలైట్ ఫోన్ దొరికితే ఓడలో విడుతూ సముద్ర మధ్యంలోంచి మాట్లాడుతుంటారు. మా నాన్నగారు ఇంత త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నది మా కోసం. అటువంటి మా నాన్నగారు నన్ను ఒకటి అడిగారు, ఒరే నువ్వు ఐఐటిలో చదువుతుండగా నాకు చూడాలనుందిరా అని అడిగారు. అంత కష్టపడిన మా నాన్నగారు సంతోషించేటట్టు నేను ఐఐటిలో సీట్ రావాలని ఆ సీట్ వచ్చే వరకు టీవీ చూడనని శపథం చేశానండి, అందుకు టీవీ చూడనన్నాడు. నేను 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కనుక్కున్నాను ఆ అబ్బాయికి ఏమైంది అని. వాడికి ఐఐటిలో సీట్ రాలేదు, ఆర్ఈసీ ట్రిచీలో సీట్ వచ్చింది. ఆర్ఈసీ ట్రిచీ అంటే సామాన్యమైంది కాదు. ఆ కుర్రవాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాడు. నేను అడిగాను, ఏమయ్యా నీకు ఐఐటిలో సీట్ రాలేదు కదా, ఆర్ఈసీలో వచ్చింది కదా, తృప్తేనా అని అడిగాను. వాడు ఏం మాట్లాడలేదు, అలాగే నించున్నాడు. మళ్ళీ అడిగాను, నీకు తృప్తేనా అని. వాడి కళ్ళంబట నీటి బొట్లు పడ్డాయి. ఏమయ్యా ఐఐటి రాలేదని బెంగ పెట్టుకున్నావా అన్నాను. మా నాన్నగారు కోరిన కోరిక తీర్చలేకపోయానని బాధపడుతున్నానండి అన్నాడు. గురువుగారు ఈ సంవత్సరం ఆర్ఈసీలో చదువుకుంటూ మళ్ళీ కష్టపడి ఐఐటిలో సీట్ తెచ్చుకుంటానండి అన్నాడు. ఆ పై సంవత్సరం నేను మర్చిపోయాను. అతను అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కలిసి వచ్చాడు. కలిసి వచ్చి నాకు నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడితే ఏమైంది అని అడిగాను. నాకు ఐఐటిలో సీట్ వచ్చింది గురువుగారు, ఐఐటి అహ్మదాబాద్లో నేను ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానండి అన్నాడు. ఇవాళ ఆ అబ్బాయిని విదేశాలు స్టడీ టీంలోకి పిలిచాయి. విదేశాల్లో అతను స్టడీ టీమ్స్లో వెడుతున్నాడు. అతను ఇంకొక సంవత్సరం పోతే కంట్రీ మేనేజర్ అవుతాడంటే అతను ఏ దేశంలో పనిచేసినా దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ అతనే హెడ్ అవుతాడు. అతను నెలకి ఒక 10 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తృప్తితో ఉన్నాడు. అతనితో పాటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, అతనితో పాటే ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు, టీవీ చూడడం ఇష్టమైన వాడు, క్రికెట్ చూడడం ఇష్టమైన వాడు, సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఇష్టమైన వాడు, సెల్ ఫోన్లో మెసేజ్లు జీవితాన్ని బతికిస్తాయనుకున్నవాడు, ఫ్రెండ్తో గాసిపింగ్ చేయడం బతికిస్తుంది అనుకున్నవాడు, ఇవాల్టి రోజున సైకిల్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎక్కడో ఒక చీప్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న పిల్లవాడు ఐఐటిలో చదువుకుని ఒక కంట్రీ మేనేజర్ కాబోతున్నాడు. నేను మీతో ఎందుకు అత్యంత ప్రేమతో ఈ విషయం చెప్తున్నానంటే హితశత్రువుని గుర్తించాలి. అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది, కానీ అది ఎంత ప్రమాదాన్ని తెస్తుందో జ్ఞాపకం ఉంచుకొని దానికి దూరంగా మనంత మనం నియంత్రించుకోకపోతే జీవితంలో వృద్ధిలోకి రావడం సాధ్యం కాదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కమిట్మెంట్తో మీకు మీరుగా వృద్ధిలోకి రావడం నేర్చుకోండి. మీ చదువుతో పాటుగా సంస్కారము అన్న మాటకి పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వండి.